హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా ప్రతి ఇంట్లోనూ శుభకార్యాలు నోములు వ్రతాలు చేయటం ఆ సమయంలో పూజాది కార్యక్రమాలు చేయటం తప్పనిసరిగా అందరూ ఆచరించే పద్ధతి పూజకి కావలసిన సంబరాలు అన్ని సిద్ధం చేసుకుంటారు పురోహితులు మంత్రాలు చదువుతూ ఉంటారు ఈలోగా ఏవో అంతరాయాలు మనిషో చోట మనసొక చోట కొంతమంది పూజలు చేస్తూ మధ్య మధ్యలో లేచి వెళ్లి వేరే పనులు చేయటమో ఇంకెవరితోనో కబుర్లాడటమో ఇంకేదైనా పనిలోకి వెళ్లటమో చేస్తూ ఉంటారు అలాంటి వారిలో చాలా మంది పూజను కొనసాగించకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఏకాగ్రత భక్తితో చేయాల్సిన దైవ పూజలను అలా మధ్యలో ఆపితే ఏమైనా అనర్ధమా దేవుడు శప్పిస్తాడా లాంటి సందేహాలు వస్తూ ఉంటాయి అదో ప్రశ్నగానే మిగిలిపోతుంది సరిగ్గా ఆ విషయాన్ని వివరిస్తోంది ఓ పురాణ కథ ఈ కథ స్కంద పురాణం బ్రహుంతర ఖండం ఆరో అధ్యాయంలో ఉంది పూర్వం విదర్భ దేశాన్ని సత్యరథుడు అనే ఓ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు పేరుకు తగ్గట్టుగానే సత్యరథుడు ధార్మిక జీవనాన్ని గడుపుతూ సత్యాన్ని పాటిస్తూ ప్రజలను కన్నబిడ్డలా పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన మంచి భక్తి తత్పరుడు రాజు నిత్యం శివుడికి పూజలు చేసేవాడు సత్యరథుడు చక్కగా పరిపాలన చేస్తూ ఉండటం రాజ్యమంతా పచ్చగా విలసిల్లుతూ ఉండటం చూసి అతడి శత్రువులు ఓర్వలేకపోయారు ఎన్ని విధాలుగా వారు ప్రవర్తించినా సత్యరథుడికి ఇసుమంత కూడా ప్రమాదం కలుగజేయలేకపోయారు దానికి కారణం అతడి ధర్మబద్ధమైన సత్యశుద్ధమైన పరిపాలనే కారణం ఇలా కాలం గడుస్తూ ఉండగా ఓ రోజున సత్యరథుడు పూజలో ఉన్న సమయంలో రాజమందిరం వెలుపల ఏదో పెద్ద అలికిడి వినిపించింది సత్యరథుడికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి అతడి మంత్రులు అతన్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కావలసిన చర్యలన్నీ తీసుకుంటూనే ఉన్నారు ఇంత గట్టి భద్రత తనకుందని సత్యరథుడికి తెలిసిన దైవపూజ విషయంలో నిర్లిప్త నిరాసక్తత కలిగాయి అందుకు కారణం చేస్తున్న పూజ మీద అలసత్వం వల్ల ఏకాగ్రత లోపించటమే దాంతో పూజ మధ్యలో లేచి బయటకొచ్చి చూశాడు అప్పటికే ఆ అలజడి చేసిన దుర్మర్శనుడు అనే శత్రురాజును సత్యరథుడి రక్షక భటులు బంధించి తేవటం శత్రు సేనలను అణచటం కూడా జరిగింది బంధితుడైన ఆ శత్రువుకు తగిన శిక్ష విధించాడు సత్యరథుడు పూజ మధ్యలో లేచి వచ్చి ఇదంతా చేశాడు చెయ్యాల్సిన పనులన్నీ అయిపోయాక కూడా పూజ సంగతి రాజుకు గుర్తుకు రాలేదు వెళ్లి భోజనం చేసి నిద్రించాడు ఇలా జరిగిన కొంతకాలానికి మరొక శత్రువు సత్యరథుడి రాజ్యం మీదకు దండెత్తాడు రెండు సేనల నడుమ భీకర పోరాటం జరిగింది ఈసారి శత్రువు చేతిలో సత్యరథుడు మరణించాడు దాంతో రాజ్యం శత్రువుల హస్తాగతమైంది అతడి పట్టపురాణి అప్పటికే నిండు చూలాలు ఆమె రాజమందిరం నుంచి ఎలాగో ఒకలాగా బయటపడి అడవి మార్గం పట్టింది అలా ఎక్కువ దూరం నడవటానికి ఓపిక లేక ఓ సరస్సు తీరంలో చెర్ల నీడలో కూలబడింది అక్కడే ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది తర్వాత ఆమె మరణించింది ఆ దోవన ఒక నిరుపేద వేద పండితుడి భార్య తన సంవత్సరం వయసున్న బాలు ఎత్తుకుని వెళ్తూ ఆ మగ శిశువును చూసింది ఆ శిశువును ఆమె చేరేసరికి సరస్సులోని మొసలి వచ్చి రాజు భార్యను సరస్సులోకి లాక్కు వెళ్లింది దాంతో వేద పండితుడి భార్య ఆ పసికందు ఎవరో ఏంటో అర్థం కాక అతన్ని తీసుకువెళ్లాలో అక్కడే వదిలి వెళ్లాలో తెలియక అయోమయంలో పడింది ఇంతలో ఓ భిక్షువు అటుగా వచ్చి ఆ బాలు తీసుకువెళ్లి పెంచుకోమని అలా చేస్తే భవిష్యత్తులో ఎంతో మంచి జరుగుతుందని చెప్పి వెళ్లిపోయాడు దాంతో ఆమె ఆ పసికందును తన వెంట తీసుకు తన కుమారుడితో సమానంగా పెంచసాగింది ఇలా కొంతకాలం గడిచింది ఓ రోజున వేద పండితుడి భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఒక దేవాలయంలోకి వెళ్ళింది అక్కడికి అదే సమయానికి గొప్ప గొప్ప మునులు వచ్చారు ఆ మునులలో శాండిల్యుడు అనే ముని వేద పండితుడి భార్య దగ్గర పెరుగుతున్న బాలు చూసి విధి ఎంత విచిత్రం రాజకుమారుడు ఇలా బతకాల్సి వచ్చింది అన్నాడు ఆ స్త్రీ శాండల్యుడికి నమస్కరించి ఆ పిల్లవాడు దొరికిన సంగతిని వివరించి ఆ బాలుడు ఎవరు అని అడిగింది ముని దివ్య దృష్టి వల్ల తాను తెలుసుకున్న విషయాన్నంతా చెప్పాడు అప్పుడు ఆమె అంతటి మహారాజు ఎందుకలా శత్రువుల చేతిలో మరణించాల్సి వచ్చింది రాజుకుమారుడైన ఈ బాలుడు అనాథగా ఎందుకు బతకాల్సి వచ్చింది రాజు భార్య దుర్మరణం పాలు కావటానికి కారణమేంటి అని అడిగింది అప్పుడు శాండిల్యుడు రాజు శివపూజ చేస్తూ భక్తితో ప్రవర్తించక పూజ మధ్యలో ఆపివెయ్యటం వల్ల అన్ని కష్టాలు పొందాడన్నాడు రాజకుమారుడు కూడా గత జన్మలో రాజకుమారుడేనని అయితే ఆ జన్మలో అతడు కూడా శివపూజను మధ్యలో ఆపటం వెళ్లి వేరే పనులు చేసుకుని తిని నిద్రపోవటం లాంటివి చేశాడని ఆ పాప ఫలితమే అతడు అనాథ కావటానికి కారణమన్నాడు ఇక రాజు భార్య కూడా గత జన్మలో తన సవితి మీద అసూయతో ఆమెను మోసం చేసి చంపిందని ఆ కారణం చేతనే ఆమె ఆ జన్మలో అలా దుర్మరణం పాలైందని అన్నాడు రాజకుమారుడు భవిష్యత్తులో మళ్లీ రాజ్యం పొంది రాజుగా అవుతాడని అయితే అతడి చేత భక్తితో పూజలు చేయించమని శాండిల్యుడు వేద పండితుడి భార్యకు చెప్పి వెళ్లిపోయాడు కథలో మనం తెలుసుకోవాల్సింది మనం పూజలు చేసుకునే సమయంలో ఎవరు వచ్చినా పూజ సగంలో వదిలేసి వెళ్లకుండా వచ్చిన వారిని గౌరవించి పూజ అయిన తర్వాత వారితో మాట్లాడాలి మనం పూజలో ఉన్నామంటే వచ్చిన వారు కూడా మరోలా భావించరు సో చూశారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి